కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని వద్ద చర్చకు సిద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సంజయ్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆయన ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ఎరువులు రసాయనాల సహాయ మంత్రి భగవంత్ కుబా యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలకు ఉరిగింది శూన్యమని భగవంత్ కుబా ఆరోపించారు. స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ సార్ రాను, కేంద్రం ఏమి ఇస్తలేదంటే నువ్వే అపాయింట్మెంట్ తీసుకో, ఇద్దరం పోదాం, మోడీ సార్ కూర్చుందాం, నువ్వు ఇస్తలేదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా మోడీ సార్. నువ్వు ఇస్తలే మోడీ సార్ అన్ని ఇస్తానంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి బయటికి రా. సభకు సిద్ధమా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా టీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కొంతమంది టైం పాస్ పాలిటిక్స్ అనే క్రికెట్ టీం ఉంటుంది, 11 మంది క్రికెట్ ఉంటారు అవునా కదా? ఎక్స్ట్రా ప్లేయర్ అవసరం ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ప్లేయర్ కాంగ్రెస్ ఓడిపోయింది. మన క్యాప్టెన్ ఓడి తెలుసా? క్యాప్టెన్ కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ మీద దుబ్బాకలు గెలిచాం, టీఆర్ఎస్ పార్టీ మీద జేఎస్ఎంసీ ఎన్నికలు గెలిచాం, టీఆర్ఎస్ పార్టీ మీద హుజరాబాద్ లో గెలవబోతున్నాం. గెలిచేది లేదు.